ముందుకు వెళ్ళాలి. టీడీపీ నేత బాలకోటి రెడ్డిపై దాడి చేసింది పమ్మి వెంకటేశ్వర రెడ్డి కాదా అని ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. వెంకటేశ్వర రెడ్డిని పార్టీ నుంచి ఎప్పుడు సస్పెండ్ చేశారన్నారు. బాలకోటి రెడ్డికి టీడీపీ ఇన్ఛార్జ్ అరవింద్ బాబు సరైన వైద్యం అందించకపోవడం వల్లే మృతి చెందాడని ఆయన ఆరోపించారు. అరవింద్ బాబు శవ రాజకీయాలు మానుకోవాలని హితవు పలికారు. చికిత్స పొందుతూ గుంటూరులో రమేష్ హాస్పిటల్లో చనిపోయాడని తెలిసింది. దానికి సంబంధించి కొన్ని వివరాలు మీ ద్వారా ప్రజలకు తెలియజెప్పాలని చెప్పి ఈరోజు మాట్లాడుతూ ఉన్నాము. ఆ రోజు కూడా జరిగిన తర్వాత అంతా కూడా నిందలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద వేశారు. గోపిరెడ్డి కనుసన్నల్లోనే జరిగింది ఈ హత్య అని చెప్పి చెప్పడం జరిగింది. నేను అప్పటికి వాళ్ళ భార్య స్టేట్మెంట్ ఏమిచ్చిందో మీకు అందరికీ కూడా వీడియోలో కూడా మీ అందరికి చూపించడం జరిగింది. నేను ఈరోజు కూడా చెప్తా ఉన్నాను, ఛాలెంజ్ విసురుతున్నాను తెలుగుదేశం పార్టీ. పమ్మి వెంకటేశ్వర రెడ్డి అనే అతను ఈ యొక్క కాల్పులకి పాల్పడిన వ్యక్తి వాస్తవమా కాదా? ఈ వ్యక్తి మొన్న కాల్పులు జరిగేంత వరకు ఏ పార్టీలో ఉన్నాడు? మీరు ఎప్పుడు ఇతను పార్టీలోని సస్పెండ్ చేశారు? మొన్న కాల్పులు జరిగిన తర్వాత సస్పెండ్ చేశారా, అంత ముందే సస్పెండ్ చేశారా? ఈయన సెల్ ఫోన్ లో ప్రొఫైల్ ఫోటో ఎవరిది పెట్టుకున్నాడు? అరవింద్ బాబుది పెట్టుకున్నాడా, గోపిరెడ్డి శ్రీనివాస రెడ్డిది పెట్టుకున్నాడా? అరవింద్ బాబు ఫోటో పెట్టుకున్నాడు. అలాంటప్పుడు ఇతను ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తి? మీ పార్టీలో ఇతని చేత డబ్బులు ఖర్చు పెట్టించాడా లేదా? బాలకోటి రెడ్డి ఖర్చు పెట్టించాడని చెప్పి ఆయనే స్వయంగా చెప్పాడు డబ్బులు. మీ పార్టీలో ఉన్న అంతర్గత కలహాల్లో ఈ యొక్క దాడి, అంతకుముందు దాడి జరిగింది, ఇప్పుడు కాల్పులు జరిగినాయి, అతని మీద కాల్పులు జరిగినాయి. మీరు నిజంగా తెలుగుదేశం పార్టీ నాయకత్వం ఇక్కడ సరిగ్గా ఉంటే ఇద్దరి మధ్యలో ఎందుకు సహించ కుదర్చలేదు? మీ పార్టీ నాయకుల మధ్య మీరు ఎందుకు రాజీ చేసుకోలేదు? మీ చేతగాని తరం వల్ల ఈరోజు హత్య జరిగింది తప్ప, నిన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద మా మీద ఎందుకు వేస్తున్నారు? అంటే గుడ్డగాల్చి రాష్ట్రంలో ఏది జరిగినా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చేపిస్తున్నారు, ఎమ్మెల్యేలు చేపిస్తున్నారని మీరు మాట్లాడుతున్నారే, రండి ఛాలెంజ్ ఇస్తున్నారు, రండి.